మునగాకు ఎగ్ ఫ్రై. వావ్, సో ఎగ్ అంటే అందరి ఫేవరెట్. బట్ నువ్వు అన్నట్టు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎవరు తీసుకోరు ఎక్కువగా, అండ్ ఎస్పెషల్లీ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మునగాకు, ఇలాంటి చుక్కుకూర ఇలాంటివి తక్కువగా తీసుకుంటారు. సో ఆ కాంబినేషన్లో తీసుకుంటే, ఎగ్ కాంబినేషన్లో ఏదైనా హ్యాపీగా తినేస్తారు. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. అసలు ఎంత వైజ్ డెసిషన్ అంటే, ఈ మునగాకు అనేది ఎక్కువగా ఎందులోనూ యూస్ చేయరు. అవును, ఇప్పుడు పాలకూర ఇవైతే మనం పప్పులోకి వాటిలోకి యూస్ చేస్తాం, ఫ్రై తీసుకుని. మునగాకు అనేది పక్కన పెట్టేస్తారు. బట్ అన్నీ మనం యూస్ చేయాలి, ఆ న్యూట్రిషనల్ బ్యాలెన్స్ కూడా మనకు రావాలంటే ఇలాగా చాలా వైజ్గా ఎగ్తో కంబైన్ చేస్తే బాగుంటుంది. ఓ, అన్ని మసాలాస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేశాను. ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇలా ఎగ్తో ఆకుకూర మిక్స్ చేయొచ్చా అని, కొంతమంది మిత్స్ ఉంటాయి కదా మిక్స్ చేయకూడదు అని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? సో ఎగ్ ఏంటి అంటే నార్మల్ ప్రోటీన్. సో అది దేంతో అయినా మిక్స్ చేయొచ్చు, అండ్ ఎవరికి ఏ కాంట్రాఇండికేషన్స్ ఉండవు. గ్రీన్ లీఫీస్ ఏంటి అంటే, ఎవరైతే బ్లడ్ క్లాటింగ్కి సంబంధించి మెడిసిన్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రిస్ట్రిక్షన్, లేదంటే మిగతా అన్నీ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు టమాటాస్తో స్పినాచ్ అంటే పాలకూర ఒకటి మిక్స్ చేయొద్దు అని చెప్తారు. బట్ మిగతా అన్నీ వాళ్ళు చక్కగా కాంబినేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం వేస్తాం? ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత మునగాకు, సో అందరూ కూడా ఎక్కువగా డ్రమ్ స్టిక్స్ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఆ లీవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బట్ ఎవరు యూస్ చేయరు కాబట్టి ఇలాంటి కాంబినేషన్లో. అండ్ ఇది ఎగ్ ఫ్రై అనడం అందరికీ తెలుసు, లైక్ బ్యాచిలర్స్ కూడా వాళ్ళ ఫేవరెట్ రెసిపీ, ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ మాత్రం ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయాలి. ఓకే, అండ్ మునగాకు ఏమైనా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి, ఎవరైనా తీసుకోకూడదు అలా ఏమైనా ఉందా? లేదు, ఎవరికి ఈ కాంట్రాఇండికేషన్ లేదు. మునగాకు హ్యాపీగా అందరూ తీసుకోవచ్చు అనమాట. సూపర్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనం ఎగ్ కూడా బీట్ చేద్దాం. ఓకే, సో డిపెండ్స్, ఎవరికైనా ఎక్కువ మునగాకు తినాలి అనుకున్న వాళ్ళు క్వాంటిటీ అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఎగ్స్ ప్రిఫర్ చేసిన వాళ్ళు కొద్దిగా ఎగ్స్ ఒక 2-3 అలా వేసుకోవచ్చు. అవును. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు స్పైసెస్ వేసేద్దాం. ఇంకొక స్పూన్ ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత కారం, ఆ తర్వాత కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్. ఓకే, సో ఫైనల్లీ గరం మసాలా, గరం మసాలా కూడా.
సో చాలామంది ఏంటంటే ఎగ్స్ అనేవి ఎర్లీ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటూ ఉంటారు. నైట్ టైం తీసుకొచ్చా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఎగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కర్రీని అనుకోండి, ఇలాంటి ఫ్రై, సో నైట్ టైమ్స్ తీసుకోవచ్చు. సో ఏంటి అంటే ఆ ఎల్లో ఒకటి తీసేయాలి, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఎల్లో ఒకటి తీసేసి వైట్తో అయితే ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటంటే వెజిటేరియన్స్కి ఎక్కువగా ప్రోటీన్తో పాటు విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు మష్రూమ్ ఇంకా మిల్క్ కాంబినేషన్లో రెసిపీస్ తీసుకుంటూ ఉండాలి. ఓకే పల్లవి, సో చక్కగా వేయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా. అండ్ యూజువల్గా ఏంటంటే చాలామంది మునగాకు పౌడర్ యూజ్ చేస్తున్నారు చాలా వాటిలో. సో ఇలా ఆకు రూపంలో తీసుకోవడం బెటరా లేకపోతే పౌడర్ రూపంలో తీసుకోవడం బెటర్? సో ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ ఆర్గానిక్గా తీసుకుంటేనే చాలా మంచిది కాబట్టి ఇలా మనం ఆకు రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సో ఎవరైతే పౌడర్ రూపంలో యూజ్ చేస్తున్నారో జస్ట్ వాళ్ళు యూజ్ చేసేది ఫైబర్ కోసం. సో ఎక్కువ ప్రమోషన్స్ ఏంటి అంటే షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళది తీసుకోవాలి అండ్ నీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పౌడర్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిదని. బట్ ఏదైనా సరే మనము ఒకే దాని గురించి ఆలోచించి ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మనకు అందులో మల్టీ విటమిన్స్, న్యూట్రియన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు ఫుడ్ని ఆర్గానిక్గానే చూస్ చేసుకోవాలి. సో ఇలా లీవ్స్గా తీసుకుంటేనే చాలా బెటర్. సూపర్. సో ఇంకా మనం గార్నిష్ చేసేసి? ఎస్. సో ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసేది. ఓకే లాస్ట్, మునగాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మునగాకు ఎగ్ ఫ్రై రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మునగాకు ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, కోడిగుడ్లు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మునగాకు ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత కోడిగుడ్లు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మునగాకు ఎగ్ ఫ్రై రెడీ.